కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విడుదల చేస్తున్న ఛార్జ్షీట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ గారు, మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, మహేష్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు. 10 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము, 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014-2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పారు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7,00,000. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2x చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడులకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే 1,00,000 మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 16 నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు, యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో 1,00,000 కోట్ల రూపాయల నల్లధనం ఉంది, ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన 100 రోజుల్లోనే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15,00,000 రూపాయలు ఖాతాలు వేస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 పైసలు కూడా ఈరోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు. జన్ధన్ ఖాతాలు దాదాపుగా 40 కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1,200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని, మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్, 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలలేదు జీఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గి పెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గి పెట్టే సబ్బు బిల్ల, అగరబత్తి కూడా జీఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా
జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా. 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల